ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనగానే మొట్టమొదట గుర్తొచ్చే పేరు ప్రభాస్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి, అక్కడ నుంచి వరల్డ్ వైడ్ గా ప్రభాస్ స్టార్డమ్ తో పాటు బ్యాచులర్ గా చరిష్మా అంతకంతకు పెరిగిపోతోంది. ఇందుకు డార్లింగ్ పెళ్ళెప్పుడు అనే ప్రశ్నకు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వబోతుందట రాధేశ్యామ్ మూవీ. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రాధేశ్యామ్ మేకర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ గ్లిమ్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కరోనా పరిస్థితిలో పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ మూవీ మార్చ్11న వరల్డ్ వైడ్ గా సందడి చేయనుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన రాధేశ్యామ్ ప్రచార చిత్రాలు ట్రైలర్ టీజర్ సాంగ్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. 1970s నాటి వింటేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకులకు మధురానుభూతిని పంచడానికి రెడీ అవుతోంది. లవర్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో ప్రభాస్ రియల్ లైఫ్ ని గుర్తు చేసేలా అల్లుకున్న డైలాగ్స్ ఈ సినిమాపై మరింత బజ్ని క్రియేట్ చేస్తున్నాయి. కుక్ చేస్తావు, బాగా మాట్లాడతావు, ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు అని ప్రభాస్ ని అందాల భామ పూజా హెగ్డే ప్రశ్నిస్తున్న తీరు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అతన్ని ప్రేమ కోసం పరితపిస్తున్న పూజా హెగ్డే మరో సన్నివేశంలో మళ్లీ లైఫ్ లో వాడి మొహం చూడను అంటుంది. దాంతో రాధేశ్యామ్ సినిమా పట్ల ప్రేక్షకులకు మరింత ఉత్కంఠ పెరిగింది. ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని నిర్మాతలు చెప్తున్నారు. ప్రేమకు విధికి మధ్య అతి పెద్ద యుద్ధాన్ని చూపించబోతున్నారట ఈ చిత్రంలో. హస్త సాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యుడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు. అతని ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే తన అందచందాలతో అలరించనుంది. ఈ చిత్రంలో అద్భుతమైన ట్విస్టులు అడుగడుగున ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనున్నాయని టాక్. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పానిండియా మూవీ రాధేశ్యామ్ మార్చ్11న హల్చల్ చేయబోతున్నాడు. ఆఫ్ స్క్రీన్ లో కాకపోయినా ఆన్ స్క్రీన్ పెళ్లికి రెడీ అవుతోన్న ప్రభాస్ ముఖంలో పెళ్లికల వచ్చేసింది అని తెగ సంబరపడిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.